తెలంగాణ కాంగ్రెస్లో రోజు రోజుకు సరికొత్త ఉత్సాహం కనిపిస్తుంది మొన్నటికి మొన్న కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారాన్ని చేజెక్కించుకుంది ఇప్పుడు ఆ విజయాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా సంబరాలు చేసుకుంటున్నారు అలాగే తాజాగా మరో కొత్త విషయం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఓరటను కలిగిస్తుంది ముఖ్యంగా ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు అలాగే సీనియర్ నేత సోనియా గాంధీ తెలంగాణకు రానున్నట్లుగా కూడా గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి సో గాంధీ భవన్ వర్గాలు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే సోనియా గాంధీ తెలంగాణ పర్యటనకు రావడం ఖరారైపోయింది సో ఆమె రాకతో మరోసారి కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొందని చెప్పుకోవాలి ముఖ్యంగా జూన్ మొదటి వారంలో ఆమె హైదరాబాద్కు వస్తారని చెప్పి కూడా ఢిల్లీ వర్గాలు కూడా చెబుతున్నాయి ఇక చూసుకుంటే హైదరాబాద్లోని బోయిన్పల్లిలో గాంధీ ఐడియాలజీ సెంటర్ ఒకటి ఉంది దానికి భూమి పూజ చేసేందుకు కూడా చేసేందుకు ఆమెతో పాటు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అలాగే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే కూడా హైదరాబాద్ వస్తారని చెప్పి ఇప్పటికే మనకి తెలుస్తుంది ఇక ముఖ్యంగా చూసుకుంటే ఈ గాంధీ ఐడియాలజీ సెంటర్కి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సంబంధించి పది ఎకరాల్లో స్థలాన్ని కేటాయించారు అయితే అది కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉండడంతో ఇప్పటివరకు దానికి ఎటువంటి క్లియరెన్స్ రాలేదు తాజాగా దానికి క్లియరెన్స్ రావడంతో ఇక దానికి భూమి పూజ చేసి దానికి నిర్మాణం చేపట్టాలని చెప్పి కూడా తెలంగాణ పిసిసి భావిస్తుంది ఇందులో భాగంగా అనుకున్నది తడవుగా తమ అధినేత్రి సోనియా గాంధీ చేత భూమి పూజ చేయించాలని చెప్పి కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావించారు దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు కూడా చేరవేశారు ఢిల్లీ అధిష్టానం నుంచి కూడా ఓకే అనడంతో కాంగ్రెస్ నేతలు అయితే ఇక్కడ సంబరాల్లో మునిగి తెలుతున్నారు అదిగాక ముఖ్యంగా చూసుకుంటే జనవరి జూన్ మొదటి వారంలో ఆమె రాష్ట్రానికి వస్తారని చెప్తున్నారు మా అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ తెలంగాణ ఆవిర్భవించిన రోజు జూన్ రెండు ఏదైతే ఉందో ఆ రోజే ఆమె హైదరాబాద్కు వస్తారు భూమి పూజ కార్యక్రమాన్ని కూడా చేపడతారని చెప్పి మనకు సమాచారం అయితే అందుతుంది ఎందుకంటే మనం చూసుకోవచ్చు రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది అంటే బి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది తెలంగాణ రాష్ట్రానికి ఆమోదించింది సో అదే రోజున ఇక్కడ రావాలి అని చెప్పి కూడా అధిష్టానం భావిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది ఇక భూమి పూజ అనంతరం కూడా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా తెలంగాణ పీసీసీ నేతలు అయితే భావిస్తున్నారు అయితే అయితే ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత అయితే రాలేదు ఇక మరోపక్క చూసుకుంటే గాంధీ ఐడియాలజీ సెంటర్కి సంబంధించి చూసుకుంటే పది ఎకరాల్లో జీ ప్లస్ టూ నిర్మాణం అయితే చేపట్టనున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే గాంధీజీ సిద్ధాంతాలను అలాగే పార్టీ సిద్ధాంతాలను అలాగే కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన ఘనకార్యాలు అలాగే కాంగ్రెస్ పార్టీ ఘనతలను అలాగే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైతే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు ఇట్లా పార్టీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారి వారి చరిత్రను ఇప్పుడు రాబోయే తరాలకు తెలిపే విధంగా అందులో మొత్తం ఏర్పాటు చేయనున్నారు అలాగే ఢిల్లీకి సంబంధించిన అగ్రనేతలు ఎవరైనా వచ్చినా కానీ వారు ఉండేందుకు వీలుగా ప్రత్యేక రూములు ఏర్పాటు అలాగే ఏసీసీ అధ్యక్షుల కోసం ప్రత్యేకమైన వసతి ఏర్పాట్లు అలాగే ముఖ్యంగా జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎప్పుడైనా శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినప్పుడు అందుకు వీలుగా కూడా ప్రత్యేకంగా నిర్మాణాలు అయితే అక్కడ చేపడుతున్నారని మనం అనుకోవచ్చు మరోపక్క చూసుకుంటే ఇప్పుడు సోనియా గాంధీ అలాగే కాంగ్రెస్ అగ్రనేతలైన ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఇప్పుడు తెలంగాణకు రావడం పట్ల ఆ పార్టీ నేతలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఇప్పుడు వీరు కూడా వస్తుండ వస్తున్నారని ఒక సమాచారం రావడంతో కాంగ్రెస్ నేతలైతే ఫుల్ జోష్లో కనిపిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో మరొక ఆరు ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ బీఆర్ఎస్ను గద్దె దింపి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సీఎం అధికారం చేయించుకోవడం ఖాయమని చెప్పి కూడా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు ముఖ్యంగా జూన్ రెండవ తేదీన తెలంగాణ ప్రజల్లో ఏదైతే భావోద్వేగం నెలకొందో అంటే ప్రత్యేక రాష్ట్రం అనేక భావోద్వేగం నెలకొందో తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీకి ఆ రోజు ఘనస్వాగతం పలకాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ఇప్పటికే అయితే మొదలుపెట్టాయి అయితే భూమి పూజ అనంతరం కూడా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు అయితే దానిపైన అయితే ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు చూడాలి మరి ఈ సోనియా గాంధీ రాకతో తెలంగాణ కాంగ్రెస్లో మరింత ఉత్సాహం వచ్చి ఏ విధంగా ఎలక్షన్స్కి వెళ్తారో కూడా వేచి చూడాలి